రామాపురం అనే ఊరిలో శారద అనామిక అనే అత్తాకోడళ్ళు ఉండేవారు. శారద కొడుకు రమేష్ ఎప్పుడూ తన భార్య మాటలే వింటూ ఉంటాడు. రమేష్ తన తల్లి మాట అసలు లెక్క చేయకపోవటం వల్ల శారద తన భర్త రవీంద్రతో చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. శారద తన కొడుకుతో ప్రేమగా మాట్లాడాలని చూసినా సరే రమేష్ మాత్రం తన తల్లిని ఏమాత్రం పట్టించుకోడు. ఒకరోజు ఎలాగోలా తన బిడ్డ రమేష్ని కూర్చోబెట్టుకుని శారద మాట్లాడుతుంది. బాబు, నాతో మాట్లాడమే మానేశావు, నన్ను అసలు పట్టించుకోవడం లేదు, ఏమైందిరా? అమ్మా, నేను ఉద్యోగం చేస్తున్నాను కదా, ఆ పనుల్లో పడి ఒకటి రెండు రోజులు మాట్లాడకుండా ఉండొచ్చు, అందుకని నువ్వు ఇలా అర్థం చేసుకుంటే ఎలా చెప్పు? అది కాదురా, నాకంటూ ఎవరున్నారు చెప్పు, మీ నాన్న కూడా బాధపడుతున్నాడురా. ఎందుకమ్మా, ఎందుకు అలా బాధపడ్డావు? నేనేం తప్పు చేశానని మీరు అలా ఊహించుకుంటున్నారు? దయచేసి మీరు మీ మనసులోంచి ఆ బాధను తీసేయండి. చూడరా, కోడలు నీకేదేదో చెప్తుందని మాకు తెలుసు, పెళ్ళాం కొంగుచాటు మొగుళ్లా ఉంటే ఎట్టారా? నీ మీదే ఆశలు పెట్టుకునున్న మమ్మల్ని కూడా కాస్త పట్టించుకోరా. రవీంద్ర అలా మాట్లాడుతూ ఉండగానే అక్కడికి అనామిక వస్తుంది. తన అత్తగారు మామయ్యని చూసి అనామిక ముఖం మార్చుకుంటుంది. ఏంటో, ఇలా రహస్యంగా మీటింగ్ పెట్టినట్లున్నారు, కొంపదీసి నన్ను ఎలా అవమానించాలని మాట్లాడుకుంటున్నారా? అమ్మా అనామిక, ఏంటమ్మా మాటలు? మరేం చేయమంటారు? మీరేమో ఇలా రహస్యంగా మాట్లాడుతుంటే నాకు అనుమానం రాక ఇంకేం వస్తుంది చెప్పండి. అబ్బా అనామిక, షాపింగ్కి వెళ్ళాలన్నావు కదా, పద వెళ్దాం అంటూ రమేష్ తన భార్య అనామికని తీసుకుని షాపింగ్కి వెళ్ళిపోతాడు. ఆ తరువాత రమేష్ తన తల్లిదండ్రుల్ని ఇంకా లెక్క చేయకుండా ఉండిపోతాడు. కోడలు తను ఏదో సాధించాననే గర్వంతో ఉంటుంది. తన కొడుకు గురించి ఆలోచించిన శారద మానసికంగా కుంగిపోతూ ఉంటుంది, కళ్ళు తిరిగి పడిపోతుంది. రవీంద్ర వెంటనే శారదని ఆసుపత్రికి తీసుకొస్తాడు. ఆసుపత్రిలో శారదని చూసి రవీంద్ర కంటతడి పెట్టుకుంటాడు. ఏంటే, నువ్వే ఇట్టా చేస్తే ఎట్టా? అబ్బాయి పట్టించుకోకపోతే ఏంటి? నేనున్నాను కదా, నీకు నేనున్నాను, నాకు నువ్వున్నావు, ఇక మనకి ఎవ్వరూ అవసరం లేదే. ఇట్టవాడి గురించి ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు చెప్పు. నాకు నా కొడుకు కావాలండి, చిన్నప్పటి నుంచి వాడిని గారాభంగా పెంచాను, నా బిడ్డ నాతో మాట్లాడనివ్వకుండా చేసేస్తుంది, నాకు చాలా బాధగా ఉందండి. వాడు అమ్మా అని పిలిచి ఎన్ని రోజులయ్యిందో తెలుసా, నాతో ఆప్యాయంగా మాట్లాడి ప్రేమతో పలకరించి చాలా రోజులయ్యిందండి. ఎప్పుడు చూసినా కొడుకు కొడుకు కొడుకు. నీ కొడుకే సర్వం అయితే ఎట్టా? చెట్టంత మొగుని నేనున్నాను కదా, నన్ను పట్టించుకోవా? యావండి, నేను మీతో చివరి వరకు బ్రతకగలను, కానీ నా కడుపులో మోసి మిమ్మల్ని కనలేదు కదా. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డను ఏ తల్లి దూరం చేసుకోదండి. నా బిడ్డ నాకు దూరం అయిపోతున్నాడు. వాడి నవ్వు చూసి ఎన్ని రోజులైందో నా చేతి గోరు ముద్దలు తినాలని గొడవ చేసేవాడు, ఈరోజు నాతో కలిసి భోజనం చేయడమే లేదు. అబ్బబ్బా, ఇంక చాలు, ఆపుతావా అంటూ రవీంద్ర విసుక్కుంటూ తన భార్య శారదని ఇంటికి తీసుకొచ్చేస్తాడు. ఆ రాత్రంతా రవీంద్ర బాగా ఆలోచిస్తాడు. ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడుందా అని ఆలోచిస్తుంటే రవీంద్రకి ఒక గట్టి ఆలోచన వస్తుంది. వెంటనే తన భార్య శారద దగ్గరికి వెళ్ళి విషయం చెప్తాడు. చూడు శారద, నేను చెప్పేది జాగ్రత్తగా విను, మనాడు మన మాట ఏండో, కోడలు మనకి దూరం చేసేసింది, దాని గురించి మర్చిపో. ఇప్పుడు నువ్వు నీ కొడుకు మనసు మార్చే సమయం వచ్చింది, నేను చెప్పినట్టు చెయ్యి అంటూ రవీంద్ర తన భార్య శారద చెవిలో ఏదో గుసగుసలాడతాడు. ఆ మరుసటి రోజు ఉదయమే రమేష్ అనామిక చూస్తూ ఉంటే రవీంద్ర ఒక డాక్టర్ని ఇంటికి తీసుకొస్తాడు. డాక్టర్ని చూసి రమేష్ అనామిక ఇద్దరూ మౌనంగా చూస్తూ ఉండిపోతారు. కానీ అసలు ఏమైంది అని మాత్రం అడగరు. డాక్టర్ శారదని పరీక్షించి ఆశ్చర్యపోతాడు. ఏమైంది డాక్టర్ గారు, ఎందుకలా ఆశ్చర్యపోతున్నారు? ఆశ్చర్యం కాక ఇంకేంటండి, మీ భార్య ఇప్పుడు ప్రెగ్నెంట్, గర్భవతి, మీరు మళ్ళీ నాన్న కాబోతున్నారు. అవునా, చాలా సంతోషంగా ఉంది డాక్టర్ గారు, మాకు కావాల్సింది కూడా అదే, పిల్లలు కలగాలని మేము ట్రీట్మెంట్ తీసుకుంటున్నాంలేండి. సరే, ఈ మందులు రాసిచ్చాను, వాడండి అంటూ డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రమేష్ అనామిక ఇద్దరూ ఈ విషయం విని ఆశ్చర్యపోతారు. ఏనన్నా, అమ్మ గర్భవతి అవటం ఏంటి? ఇది నిజమేనా అసలు, ఈ వయసులో ప్రెగ్నెంట్ ఎలా అవుతారు? ఎందుకు అవ్వలేరమ్మా, ఈ కాలంలో ఏవేవో మందులు వచ్చేసాయి కదా, మేం పిల్లలు కావాలని కొన్ని రోజులుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాంలే, మా కళ ఇన్ని రోజులకి నెరవేరుతుంది, చాలా సంతోషంగా ఉంది బాబు. శారదా, మనకి బిడ్డ పుట్టబోతున్నాడే. అవునండి, చాలా ఆనందంగా ఉంది. చిచ్చి నానా, ఈ వయసులో మీరు మళ్ళీ పిల్లలు కనాలని ఎందుకు అనుకుంటున్నారు?
ఇలా ఎవరైనా చేస్తారా? ఎవరికైనా తెలిస్తే నవ్వుకుంటారు. నవ్వు కోనిలేమ్మా, నీ భర్తను గన్నాను, కానీ వాడు ఈరోజు మమ్మల్ని పట్టించుకోవడలేదు కదా, అందుకే మమ్మల్ని పట్టించుకోవడానికి ఒకడు ఉండాలి కదా. అందుకే మేము ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. మొత్తానికి మేము సాధించాంలే. ఇంకో 10 నెలల్లో బొడ్డోడు రాబోతున్నాడు. ఒకవేళ పాప పుట్టినా మేము ఆస్తి మొత్తం పుట్టే వారికి రాసేస్తాం. అదెలా రాసిస్తారు? మా ఆయన ఉన్నాడనుకున్నారా లేరనుకున్నారా? మీ ఆయన తల్లిదండ్రులను చూడడం లేదు, అందుకే మీ ఆయనకి ఆస్తి దక్కదు. ఈ విషయం కోర్టులో చెప్పినా కూడా మాకి సపోర్ట్ చేస్తారు. అలా రవీంద్ర చెప్పేసరికి అనామికకి టెన్షన్ ఎక్కువైపోతుంది. కానీ రమేష్ మాత్రం తాను తప్పు చేశానని బాధపడుతూ ఉంటాడు. అనామిక తన భర్త రమేష్ని తీసుకుని గదిలోకి వచ్చేస్తుంది. ఏంటండి ఇలా జరుగుతుంది? అత్తకి ఈ వయసులో ప్రెగ్నెన్సీ అవసరమా? మనమల్ని ఎత్తుకునే వయసులో పిల్లల్ని ఎత్తుకుంటానంటుంది, ఆస్తి కూడా మనకి రాసివ్వరంట. వాళ్ళు అలా చేస్తుంటే నేనేం చేయగలను అనామిక? ఆస్తిని వదులుకోవాలి, లేకపోతే అమ్మ నాన్నల్ని బాగా చూసుకోవాలి. నేను ఒప్పుకోను, ఆ ముసలోళ్ళని చూడాలంటే నా వల్ల కాదండి. అయినా వాళ్ళు ఇంకో 5-6 ఏళ్లలో చచ్చేలా ఉన్నారు. చచ్చేలా ఉండడం ఏంటి? నిజంగా చచ్చిపోతారు, చూస్తూ ఉండండి. అనామిక ఆ మాట అనేసరికి రమేష్కి కోపం చిర్రెత్తుకొస్తుంది. ఆ కోపంలో అనామిక మీద చేయి చేసుకుంటాడు. అనామిక చెంపలు వాయించేస్తాడు. ఇన్ని రోజులు నువ్వు చెప్పే మాటలు వింటూ నేను దరిద్రులా తయారయ్యాను. మమ్మ ఏడుస్తున్నా నువ్వు ఏడవకూడదని నీకు నచ్చినట్టుగా ఉన్నాను. నాలాంటి వాడికి వాళ్ళు కరెక్ట్గానే గుణపాఠం చెప్తున్నారు. ఇంకా నువ్వు వాళ్ళని తొలగించుకోవాలని చూస్తున్నావు, కానీ కనీసం నీలో ఏ మార్పు రావట్లేదు. అలా రమేష్ తన భార్య అనామికతో గొడవపడి తన తల్లిదండ్రుల వద్దకొస్తాడు. వచ్చి రాగానే శారద రవీంద్రల కాళ్ళ మీద పడతాడు. నన్ను క్షమించండమ్మా, నాన్న నేను తప్పు చేశాను. భార్య మాటలు విని నేను మిమ్మల్ని పట్టించుకోలేదు, దయచేసి నన్ను క్షమించండి. రమేష్ తన తల్లిదండ్రుల కాళ్లపై పడి కంటతడి పెట్టుకుంటాడు. శారద మనసు కరిగిపోతుంది. తన బిడ్డ ఏడుపుని చూసి శారద తల్లి మనసు తట్టుకోలేకపోతుంది. యాడోక నాన్న, బాధపడకు, నీలో ఈ మార్పు రావాలని మీ నాన్న నేను నాటకం ఆడావు. నేను గర్భవతిని కాదురా, మీ నాన్నే ఇలా నాటకం ఆడించాడు అంతే. రమేష్లో మార్పుని చూసి రవీంద్ర శారద ఇద్దరూ సంతోషిస్తారు. రమేష్ ఆ తరువాత తన తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకుంటాడు. ఒక ఊర్లో రమేష్ అనామిక అనే దంపతులు ఉండేవారు. రమేష్ తల్లి శారద ఒక చిన్న టిఫిన్ సెంటర్ నడుపుతూ ఉండేది. శారద టిఫిన్ సెంటర్ ఆ చుట్టుపక్కల చాలా ఫేమస్. ప్రత్యేకంగా శారద ఆ టిఫిన్ సెంటర్లో చేసే చట్నీలు చాలా రుచిగా ఉంటాయి. అందుకే అక్కడికి చాలామంది రెగ్యులర్గా వస్తూ ఉంటారు. శారదకి రమేష్ సహాయం చేస్తూ ఉంటాడు. అనామిక ఇంటి దగ్గరే ఉంటూ వంట వార్పు చేస్తూ ఉంటుంది. ఒకరోజు శారద కొడుకు రమేష్ని పిలుస్తూ ఉంటుంది. యారా అబ్బాయ్, కోడలు ఇంట్లోనే ఖాళీగా ఉంటుంది కదా, దానికి ఏదైనా పని అప్పగిద్దాంరా, ఏమంటావు? అది పనిచేస్తానంటే నేను ఈ పాటికే మన టిఫిన్ సెంటర్కి తీసుకొచ్చేదాని కదమ్మా. అనామికకి ఈ పనులు చేయడం అంటే ఇష్టం ఉండదంట. ఇంట్లోనే ఉంటాను కానీ ఏ పని చెయ్యను అని తెగేసి నాకు చెప్పేసింది. అలా అయితే ఎలారా, ఇప్పుడైతే నేనున్నాను, రేపు నేను చచ్చాక టిఫిన్ సెంటర్ ఎవరు చూసుకుంటారు? కోడలకు కూడా నాలాగా అన్ని చూసుకునే తత్వం రావాలి కదా. అమ్మా, బలవంతంగా మనం ఏ పని చేయలేమమ్మా, కాస్త అనామిక కూడా అనిపించాలి కదా. ప్రస్తుతానికైతే అనామికకి ఇంటి గురించి తప్ప దేని గురించి ఆలోచన అయితే లేదు. సరేలే, నువ్వు చెప్పాల్సింది చెప్పావు, నేను చెయ్యాల్సింది చేస్తాను. మధ్యాహ్నం మనకి అనామిక క్యారేజ్ తీసుకొస్తుంది కదా, అప్పుడు చూసుకుందాంలే. అలా శారద రమేష్ ఇద్దరూ మాట్లాడుకుంటారు. ఇక ఆ రోజు మధ్యాహ్నం అనామిక తన అత్తగారు భర్తకి క్యారేజ్ తీసుకుని వస్తుంది. అనామిక వాళ్ళకి భోజనం వడ్డిస్తుంది. ఏంటమ్మా ఈ సాంబార్ ఇలా చేసావేంటి? దీన్ని పప్పు సాంబార్ అనుకోవాలా లేకుంటే చారు అనుకోవాలా? బాగాలేదా అత్తయ్యా? బాగోలేదనే కదా చెప్తున్నాను. అయినా నీకు మా బాధ ఏం తెలుసులేమ్మా, ఎప్పుడు చూసినా హాయిగా అలా ఇంట్లో కూర్చొని ఉంటాం, కాలక్షేపం చేస్తూ సంతోషంగా ఉంటాం. మేమేమి ఇక్కడ గొడ్డు చాకిరి చేసుకోవాలి? సంపాదించి ఇంటికి తెచ్చాక కాస్త ప్రశాంతంగా ఉంటామా అంటే అది లేదు. మళ్ళీ పొద్దున్న లేచి పరుగు పరుగు నెల్లాల్సి వస్తుంది. ఇప్పుడేమైంది అత్తయ్య అలా మాట్లాడుతున్నారు? కూర బాగోలేదు అంతే కదా, ఈసారి బాగా చేసుకొని తీసుకొస్తాను అత్తయ్య. అనామిక కాస్త పెరుగువే. అయ్యో ఈరోజు నేను పెరుగు చేయలేదండి, రాత్రికి మీకు పెరుగు చేసి ఉంచుతాను. ఏంటి అనామిక నువ్వు, నాకు మధ్యాహ్నం భోజనంలోకి పెరుగు ఖచ్చితంగా ఉండాలని నీకు చెప్పాను కదా, అయినా నువ్వేంటి ఇలా చేస్తున్నావు? ఒంట్లో కాస్తైనా భయం లేదు, అత్తంటే గౌరవం లేదు, ఇవన్నీ ఉంటే ఏ తప్పు జరగదు. రోజంతా ఇంటి దగ్గర ఖాళీగానే ఉంటావు కదా, కాసేపు ఇలా మన టిఫిన్ సెంటర్ దగ్గరకు వచ్చి పనిచేద్దామని నీకు లేదా ఏంటి? అత్తయ్య నన్ను అవమానించకండి,
మీ మాటలతో నన్ను బాధ పెట్టకండి. ఇలా చేస్తే నీ నూరుకోనత్తయ్యా. నేను ఒక మాట అన్నానో లేదో నీ కళ్ళలో నుంచి నీళ్లు కొలాయలా కారిపోతాయి కదా. ఇప్పుడేమన్నానని అలాగే ఏడుతున్నావు. అనమిక, ఎవరన్నా చూస్తే బాగోదు. అయినా అమ్మ నీ నేర్చేంత మాట ఏమీ అనలేదు కదా. ఇలా చిన్నపిల్లలా ఏడుస్తూ కూర్చోకు. ఇద్దరు కలిసి నన్ను నోటికొచ్చినట్టు మాట్లాడారు కదా. ఇంట్లో ఖాళీగా ఉన్నావు ఖాళీగా ఉన్నావంటూ దెబ్బిపడిచే మాటలు ఎందుకు చెప్పండి. అది కాదనమిక, నేను చెప్పేది విను. అలా అనామిక తన ఇంటికి వచ్చేస్తుంది. ఆ రాత్రి శారద తన కోడలితో అసలు మాట్లాడదు. అనామిక ఇచ్చిన టీ కానీ మంచినీరు కానీ అసలు తాగదు. అనామిక చేసిన భోజనం అస్సలు తినదు. అనామికకి తన అత్తగారి ప్రవర్తన చూసి చాలా బాధగా అనిపిస్తుంది. అత్తయ్య, మీరిలా చేయడం ఏం బాగాలేదు. భోజనం చేయకుండా మీరిలా చేస్తున్నారేంటి? అమ్మా తినమ్మా. ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? నాకు తెలీదురా, రేపటి నుంచి కోడలు మన టిఫిన్ సెంటర్కి వచ్చి పనిచేస్తేనే నేను భోజనం చేస్తాను. లేకపోతే నా పాటికి నేను విడిగా వంట చేసుకుని తింటానురా. అనామిక, అమ్మ చెప్పిన దానికి నువ్వేమనుకుంటున్నావో చెప్పు. పాపం అమ్మ చాలా బాధపడుతుంది. నేను చచ్చినా ఆ టిఫిన్ సెంటర్కి అయితే వచ్చి పని చేయనండి, నా వల్ల కాదు. మరేం చేయాలనుకుంటున్నావు? ఇలా నువ్వు ఇంట్లో ఖాళీగా ఉంటే రేపు నేను చచ్చాక ఈ ఇంటిని ఆ టిఫిన్ సెంటర్ని ఎవరు చూసుకుంటారని? ఇప్పుడే నువ్వు ఆ టిఫిన్ సెంటర్ని అలా అసహించుకుంటూ ఉంటే రేపు నేను చచ్చిపోతే దాన్ని ఈడ్చి అవతల పారేవు. అత్తయ్య, నాకు పిజ్జాలు చేయడం వచ్చు. కావాలంటే నేను పిజ్జాలు చేసి అమ్ముకుంటాను, కానీ ఆ టిఫిన్ సెంటర్లో మాత్రం పనిచేయను. సబాష్, ఇప్పుడు చెప్పిన విషయం బాగుంది. మరి అందరూ ఉదయాన్నే టిఫిన్ తినాలనుకుంటారు, ఎవరు పిజ్జాలు తినాలనుకోరు. కానీ నువ్వేమో టిఫిన్ వద్దని పిజ్జానే మంచిదని అంటున్నావు. అందుకే నేను ఒక విషయం చెప్తా. నువ్వు పిజ్జా వ్యాపారం చెయ్యి, నేను టిఫిన్ సెంటర్ చూసుకుంటాను. ఒక నెల రోజుల్లో నీ పిజ్జా వ్యాపారంలో నా టిఫిన్ సెంటర్ కంటే ఎక్కువ ఆదాయం వస్తే గనక నేను టిఫిన్ సెంటర్ వదిలేస్తాను. ఒకవేళ అలా కాకుండా నీ పిజ్జా వ్యాపారం అంత బాగా సాగలేదంటే నువ్వు దాన్ని వదిలేసి టిఫిన్ సెంటర్ని వచ్చి చూసుకోవాలి మరి. సరేనా? ఒప్పుకో అనామిక, నువ్వు అనుకున్నది నెరవేరుతుంది కదా. ఇందులో నువ్వు ఇబ్బంది పడాల్సిందేమీ లేదు. ఏమంటావు, చేస్తావా చేయవా? చేస్తానండి, నా సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను. నేను పిజ్జా వ్యాపారం చేయడానికి రెడీ. అలా అత్తా కూడలిద్దరూ పందెం వేసుకుంటారు. అనామిక పిజ్జా వ్యాపారం మొదలు పెడుతుంది. చాలామంది అనామిక పిజ్జాలు కొనడానికి రారు. శారద టిఫిన్ షాప్ వద్దకే వెళ్తూ ఉంటారు. అలా 2 వారాలు గడిచిపోతుంది. ఇక పందెంలో ఓడిపోయానని అనామిక అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ఒక రాత్రి అనామికకి మరో ఆలోచన వస్తుంది. నల్లటి పిజ్జాలు అమ్మాలి అని నిర్ణయించుకుంటుంది. ఆ ప్రకారంగానే నల్లటి పిజ్జాలు తయారు చేసి తానే స్వయంగా ప్రతి షాపు వద్దకి, పిల్లల వద్దకి, ఇంటింటికి వెళ్ళి ఆ పిజ్జాలని ఉచితంగా పంచేస్తుంది. ఆ మరుసటి రోజు నుంచి వారంతా అనామిక తయారు చేసిన నల్లటి పిజ్జాల రుచి కోసం తన షాప్కి కొనడానికి వస్తారు. ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా ఆ పిజ్జాలు తెమ్మని తల్లిదండ్రుల్ని బలవంతం పెట్టడంతో వాళ్ళంతా నల్లటి పిజ్జాలు తమ పిల్లలకి తీసుకుని వెళ్తూ ఉంటారు. అలా మరో 2 వారాలకే అనామిక వ్యాపారం బాగా సాగుతుంది. అనామిక ఇదంతా చూసి చాలా సంతోషిస్తుంది. అనామిక, చాలా సంతోషంగా ఉన్నావు కదా, నీ వ్యాపారం బాగా జరుగుతుంది. అవునండి, నేను తయారు చేసిన నల్లటి పిజ్జా తినడానికి చాలా మంది వస్తున్నారండి. ఆదాయం బాగా వస్తుంది. అత్తయ్య పందెంలో నేను గెలిచేలా ఉన్నాను కదా, ఆనందంగా ఉందండి. ఇంతలోనే అక్కడికి అత్తగారు శారద వస్తుంది. తన కోడలి ఆనందం చూసి శారద కూడా సంతోషిస్తుంది. అమ్మా అనామిక, ఇప్పుడు ఎక్కడ చూసినా నీ పేరే వినిపిస్తుందమ్మా. నువ్వు చేసిన నల్లటి పిజ్జాల గురించి అందరూ చర్చించుకుంటున్నారు, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మీరు పందెంలో ఓడిపోయారని బాధగా లేదా అత్తయ్య? ఓసే పిచ్చిదాన, నువ్వు ఏదో ఒక పని చేయాలనే కదా అమ్మ ఈ పందెం ప్లాన్ వేసింది, ఇలా చేసింది. ఇదంతా నీ మంచి కోసమే చేసింది అంటూ రమేష్ తన అత్తగారి గురించి అనామికకి తెలిసేలా మాట్లాడతాడు. అనామిక ఆ విషయం తెలుసుకుని ఎంతో బాధపడుతుంది. తాను చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతుంది. శారద కోడల్ని దగ్గరికి తీసుకుని సంతోషపడుతుంది. ఇక ఆ తర్వాత అత్తకోడలిద్దరూ చెరుకు వ్యాపారం చేస్తూ బాగా డబ్బులు సంపాదిస్తారు. ఏ బాధ లేకుండా సంతోషంగా జీవిస్తూ ఉంటారు.